ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। हरे कृष्णा, अंदर की हरे स्वागत हो। कृष्ण कृष्णा जी, दंडवत प्रणाम। माता जी दंडवत प्रणाम। सो ఆరవ స్కందం 1వ అధ్యాయంలో 57 శ్లోకాలు కంప్లీట్ చేసాం, 58 నుంచి ఈ రోజు చూద్దాం. సో ఇప్పటి వరకు ధర్మాధర్మముల గురించి చెప్పేశారు, పాప పుణ్యాల గురించి చెప్పేశారు, ఎందుకు మనం అలాంటి పాప కార్యాలు చేస్తున్నాము అనేటువంటి విషయం చెప్పేశారు. ఇవన్నీ చెప్పిన తర్వాత ఇప్పుడు అజామిలుడు గురించి మాట్లాడుతున్నారు. సో అజామిలుడు మొదట్లో చాలా గొప్పవాడే, వేదాధ్యయనం చేశాడు, చాలా మంచి గుణాలు ఉన్నాయి అని చెప్పేసి మొత్తంగా చాలా గుణాలని తెలియచేశాడు. సో ఇన్ని రకాల గుణాలు ఉన్నాయి అనేటువంటి వేదాధ్యయన పరుడు, సచ్ఛీలుడు, సదాచారి, సద్గుణ సంపన్నుడు, దృఢవ్రతుడు, మృదు స్వభావము కలవాడు, శాంతుడు అయినటువంటి అయి అతడు ఇంద్రియ మనోనిగ్రహమును కలిగి ఉండెను. అంటే వేశ్యసాంగత్యంలో రాకముందు చాలా గొప్పగానే ఉన్నాడు, మంచి బ్రాహ్మణుడిలానే ఉన్నాడు. కానీ ఇంత గొప్పవాడైనా కానీ తర్వాత ఏం జరిగింది అనేటువంటి విషయాన్ని ఇప్పుడు యమభటులు వివరిస్తున్నారు. ఓకే, 58వ శ్లోకం, 58, 59, 60 మూడు శ్లోకాలు ఒకే దాంట్లో ఇచ్చారు, చూద్దాం. ఏకదాసౌ వనం యాతః ఏకదాసౌ వనం యాతః పితృసందేశ కృద్విజః పితృసందేశ కృద్విజః ఆదాయ తత ఆవృత్తః ఆదాయ తత ఆవృత్తః ఫలపుష్పా సమిత్కుశాం ఫలపుష్పాశమిత్కుశాం దదర్శ కామినం కంచిచ్. దదర్శ కామినం కంచిచ్ శూద్రం సహ భుజిష్యయా శూద్రం సహ భుజిష్యయా పీత్వా చ మధుమైరేయం పీత్వా చ మధుమైరేయం మధాగూర్ణిత నేత్రయా మధాగూర్ణిత నేత్రయా మత్తయా విశ్లతన్ నీవ్యా మత్తయా విశ్లతన్నీవా వ్యపేతం నిరపత్రమం నిరపత్రపం వ్యపేతం నిరపత్రపం క్రీడంతమనుగాయంతం క్రీడంతమను గాయంతం హసంతమనయాంతికే అసంతమనయాంతికే సమేశమత చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. ఒక మారు ఈ అజామిలుడు ఫలములను పుష్పములను సమిత్కుశలనడి రెండు రకముల గడ్డిని తెచ్చుటకై తండ్రి ఆజ్ఞ మేరకు అడవికి వెడలెను. ఇంటికి తిరిగి వచ్చినప్పుడు అతనికి నిర్లజ్జగా వైశ్యను ఆలింగనము చేసుకుని చుంబించుచున్న ఒక కామోన్మత్తుడగు శూద్రుడు కనబడెను. తన నడవడిక యుక్తమే అయినట్లు ఆ శూద్రుడు నవ్వుచు పాడుచు ఆనందించుచుండెను. అతడు వైశ్య ఇరువురును మధుపాన మత్తులై ఉండిరి. మత్తుచే ఆ వైశ్య కన్నులు గిరగిర తిరుగుచుండెను. ఆమె పోకముడి విడి ఉండెను. అటువంటి పరిస్థితిలో అజామిలుడు వారిని గాంచెను. భాష్యం జరగలదు. రహదారిలో చనుచున్న అజామిలుని ఈ శూద్రుడు మరియు వైశ్య కానవచ్చిరి. వారిని గూర్చియే ఇచ్చట వర్ణింపబడినది. తరచుగా కాకపోయినను అప్పుడప్పుడు పూర్వకాలమందును సురపాన మదోన్మత్త స్థితి గోచరించుచుండెను. కాని కలియుగమున ప్రపంచమంతటను జనులు సిగ్గుమాలిన వారైనందున ఆ పాపము ఎల్లడల కానవచ్చు చుండును. సురపాన మత్తులై ఉన్న శూద్రుని వైశ్యులు గాంచినప్పుడు పూర్వకాలమున నైష్టిక బ్రహ్మచార్యగు అజామిలుడు
ప్రభావితుడయ్యను. నేడు ఆ పాపము అన్ని చోట్ల దర్శనీయమగుచున్నది. అటువంటి వ్యవహారంగా గాంచిన బ్రహ్మచారి పరిస్థితి ఎట్లుండునో మనము గ్రహించవచ్చును. విధి నియమ పాలన యందు దృఢవతుడు అయితే తప్ప అట్టి బ్రహ్మచారి స్థిరత్వముగా నిలవలేడు. కాని కృష్ణ భక్తి భావనను శ్రద్ధతో అనుచరించువాడు పాప ప్రేరణమును తట్టుకొనగలడు. మా కృష్ణ చైతన్యోద్యమున శీలతో అక్రమ సంబంధము, మత్తు పదార్థ స్వీకరణము, మాంస భక్షణము, జూదము అగు నాలుగు పాపకర్మలను నిషేధింపబడినవి. మదోన్మత్తులైన అర్ధనగ్న యువతి తప్ప త్రాగియున్న పురుషుని ఆలింగనము చేసుకొనడి దృశ్యమును కలిగి కలియుగమున, అంటే ముఖ్యముగా పాశ్చాత్య దేశములలో సర్వసాధారణము. అట్టి వాణిని గాంచిన తరువాత తనను తాను నిగ్రహించుకొనుట ఎవరికైనను అతి కష్టము. కాని కృష్ణానుగ్రహము ఎవడేని విధి నియమ పాలనతో ఖచ్చితముగా కొనసాగుచు హరే కృష్ణ మహామంత్రమును జపించినచో శ్రీకృష్ణుడే అతనిని రక్షించగలడు. తన భక్తుడు ఏనాడును నశింపడని ఆ దూరాది దేవుడే పలికియున్నాడు. కౌంతేయ, ప్రతిజానీహి నమే భక్త ప్రణశ్యతి. కనుక కృష్ణ భక్తి భావనలో కొనసాగుచున్న శిష్యులందరూ వినమ్రముగా విధి నియమములను పాటించుచు పవిత్ర నామ జపములో సుస్థిరులు కావలసి ఉన్నది. ఇక ఆపై వారికి భయమే అనవసరము. లేనిచో కలియుగమున మనిషి పరిస్థితి అత్యంత ప్రమాదకరంగా తయారైనది. హరే కృష్ణ. సో అంతకుముందు అజామిలుడు చాలా మంచివాడు, చాలా వేదపరాయణుడు, చాలా నిగ్రహం కలిగినటువంటి వాడు, శాంత స్వభావుడు, అసూయా స్వభావం లేనటువంటి వాడు. అంత గొప్పవాడు అయినటువంటి ఈ అజామిలుడు ఒకసారి ఫలాలని, పుష్పాలని, గడ్డిని తెచ్చుటకై, అంటే ఎందుకు, ఎందుకంటే తన తండ్రి అడిగారు ఇవన్నీ తీసుకురా అని చెప్పేసి. సో తండ్రి తీసుకురమ్మంటే తండ్రి ఆజ్ఞ మేరకు ఆయన అడవికి వెళ్ళాడు. అడవికి వెళ్ళినప్పుడు అవన్నీ తీసుకొని తిరిగి వస్తుండగా దారిలో ఒక శూద్రుడు వేశ్యతో కలిసి ఉండడం చూశాడు. వాళ్ళిద్దరూ ఆలింగనం చేసుకునుట, చుంబించుట, కామోన్మత్తులగుట చూడటం అనేటువంటిది జరిగింది. సో ఇక్కడ ఏం చెప్తున్నారు ప్రభుపాదుల వారు అని అంటే, అప్పట్లో కూడా ఇలాంటివి ఉన్నాయి అనేటువంటివి చెప్తున్నారు. ఇంకొకటి, నైష్టిక బ్రహ్మచారి అయినటువంటి అజామిలుడికే ఆ వేశ్యని అలా చూడటం అనేటువంటిది కొంత ప్రేరణ ప్రభావితం చేసింది. మరి ఇప్పుడైతే అది సర్వసామాన్యంగా ఎక్కడ చూసినా కనిపించేటువంటి పరిస్థితి సిటీలలో, అట్లీస్ట్ వెస్ట్రన్ కల్చర్లో అయితే ఇంకా చాలా ఎక్కువ అనుకోండి. ఇప్పుడు అది ఇక్కడ మైగ్రేట్ అయిపోయింది కాబట్టి ఇక్కడ రోడ్ల మీద కూడా చాలామంది అమ్మాయిలు అర్ధనగ్నంగా అబ్బాయిలతో కలిసి తిరుగుతూ ఉన్నారు కదా. సో ఇప్పుడు అలాంటిది సహజంగా అయిపోయింది. సో మరి ఎంతో గొప్ప సాధువుగా ఉన్నటువంటి అజామిలుడే ప్రభావితుడైపోతే మరి ఇప్పుడు మనలాంటి సామాన్యులు మరి ఇలాంటి వాతావరణంలో ఉంటే ఇంకెందుకు ప్రభావితులు కారు? చాలా ఈజీగా ప్రభావితులవుతారు, అంటే పాడైపోతారు. అంటే ఇప్పుడు సమాజంలో చూసి పాడైపోతారు. అది ఒకవేళ కనుక అలాంటి సంఘటన కనుక చూడకపోయి ఉన్నట్లయితే అజామిలుడు గొప్పవాడుగానే ఉండిపోయేవాడేమో. చూడడం వల్ల ప్రభావితుడైపోయి ఆ ప్రభావంతో ఆయన శూద్రుడిగా మారిపోయాడు. కాబట్టి ఎప్పుడైతే మనం కృష్ణ భక్తిలో ఉంటామో ఈ సొసైటీలో కూడా, కలియుగంలో కూడా, ప్రస్తుతం ఉన్నటువంటి వాతావరణంలో కూడా మనల్ని మనం రక్షించుకోవాలి అని అంటే కృష్ణ భక్తిలో ఉండాలి. ఎప్పుడైతే మనం కృష్ణ భక్తిలో ఉంటామో కృష్ణుడే మనల్ని కాపాడతాడు. అందుకనే మనకి భగవద్గీతలో ఒక అధ్యాయంలో కౌంతేయ ప్రతిజాని జానీహి నమే భక్త ప్రణశ్యతి, నా భక్తుడిని నేనే కాపాడతాను అనేటువంటి విషయం చెప్పారు. అంటే భక్తుడు పతనం చెందేటువంటి పరిస్థితే ఉండదు, నశింపడు, నా భక్తుడు నశించడు అనేటువంటి విషయం అర్జునుడికి చెప్పి ఈ విషయాన్ని ప్రకటించు అనేటువంటి విషయం చెప్పారు.
అంటే నా భక్తుడికి నేనున్నాను, నా భక్తుడికి ఎప్పటికీ కూడా నశింపు అనేది ఉండదు అనేటువంటి విషయం నువ్వు నిర్భయంగా ప్రకటించుకోవచ్చు అనేటువంటి విషయాన్ని తెలియచేశారు శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి. అంటే కృష్ణ భక్తుడైతే మనం నశించేటువంటి, మనం పతనం చెందేటువంటి అవకాశాలు లేవు. కాబట్టి కృష్ణ చైతన్య ఉద్యమంలో ఉండడం అనేటువంటిది ఎంత ఇంపార్టెంట్ అనేటువంటి విషయం ఇక్కడ ప్రభుపాదుల వారు మళ్ళీ తిరిగి మనకి చెప్తున్నారు. ఎందుకు అని అంటే కృష్ణ చైతన్య ఉద్యమంలో ఉంటే మనకి ఇలాంటి దురలవాట్లు ఉండవు, అభద్రశ్రీ సాంగత్యం ఉండదు, దూదమాడడం ఉండదు, మాంసభక్షణం ఉండదు. సో ఈ విధంగా అన్ని రకాల దురలవాట్ల నుంచి మత్తు పదార్థ స్వీకరణ ఉండదు. ఇక్కడ చూడండి, రెండు రెండు హ్యాబిట్స్ నేను చూస్తున్నాడు. ఒకటి మత్తు పదార్థాన్ని స్వీకరిస్తున్నారు, చాలా మత్తులో ఉన్నారు ఇద్దరు. రెండు ఇల్లీగల్ రిలేషన్షిప్. సో ఈ రెండింటి నుంచి కూడా మనకి ప్రొటెక్షన్ ఇస్తుంది కృష్ణ చైతన్యం. సో కాబట్టి ఈ విధంగా మనం కృష్ణ చైతన్యంలో ఉన్నప్పుడు, కృష్ణ భక్తి భావనలో ఉన్నప్పుడు మనల్ని కృష్ణుడే కాపాడుతాడు, మన హ్యాబిట్స్ కూడా గొప్పగా ఉంటాయి, మనం ఇలాంటి ఒక పరిస్థితుల్లో పడాల్సినటువంటి అవసరం ఉండదు. సో అజామ్యుడికి మరి వాళ్ళని చూసి ప్రేరితమైపోయి ఏం చేశాడు అనేటువంటిది నెక్స్ట్ శ్లోకాల్లో చూద్దాం. దృష్ట్వాతాం కామలిప్తేన బాహునా పరరంభితాం జగామహృచ్ఛయవశం సహసైవా విమోహితః సుజాత మాతాజీ చదువు. హరే కృష్ణ ప్రభుజీ. ఆ శూద్రుడు తన బాహువులకు పసుపు అలము అలదుకొని వేషను ఆలింగనము చేసుకొని ఉండెను. వేషను గాంచినంతటా అజామిలుని హృదయమును కామవాంచ వెల్లువెకి మోహముతో అతడు దానికి వశుడయ్యను. భాష్యం: దేవ దేహమున పసుపును అలము కొనినచు ఎదుటి జంట యందు అది కామవాంచను ఉద్దీపిత ఉద్దీపితము కావించునని చెప్పబడినది. శూద్రుడు తన శరీరమున పసుపు రాసుకొని ఉండెనని కామలిప్తేన అను పదము సూచించుచున్నది. హరే కృష్ణ. వాళ్ళని చూసినటువంటి ఆ వేష్యని, ఆ శూద్రుణ్ణి చూసినటువంటి అజామిలుడికి ఆయనలో కూడా కామవాంచ ప్రేరితమైంది అనేటువంటి విషయం చెప్పారు. సంభయన్నాత్మనాత్మానం యావత్సత్వం యథాశ్రుతం శశాక సమాధాతుం మనోమథన వేపితం మంగతాయారు మాతాజీ చదువుతారా? హరే కృష్ణ ప్రభుజీ. దండవత్ ప్రణామం. ధన్యవాదాలు. స్త్రీని చూడరాదనడిది శాస్త్రోపదేశములను సంస్కరణ స్మరణ చేసుకుంటే కొతలు సాధ్యమైనంతగా యత్నించను. తనకున్నట్టు జ్ఞానముతోను బుద్ధితోను అతడు కామవాంచన అనము ప్రయత్నించినను. హృదయం కలిగిన మదన వేగం వల్ల మనస్సును నిగ్రహింపలేకపోయాను. భాష్యం చదివమంటారు ప్రభుజీ? భాష్యం: మనిషి జ్ఞానమునందు ధైర్యమునందు శారీరక మానసిక మానసిక బుద్ధి బలమునందు దృఢవంతుడు కానిదే కామవాంచను అనుచుట మిగిలి కష్టతరము. కనుక యువతీ యువకులు ఆలంగనము చేసుకొని సంభోగంలో పాల్గొంటూ కాంచిన పరమయోగ్యను బ్రాహ్మణ్యను కామవంతుని అనుచుకొని జాలడు. ఆ వాంఛను తీర్చుకొని అతడు ఉండలేడు. కామవేగము ప్రపంచమే ప్రచండమైనది కనుక మనిషి భక్తి యోగము ద్వారా భగవంతుని విశేష రక్షణలో నిలువనిదే ఆత్మ నిగ్రహం పడయుట అత్యంత కఠిన కార్యము. అజామిలుడు అజామిలుడికి చాలా గొప్పవాడు కాబట్టి, అజామిలుడికి చాలా జ్ఞానం ఉంది కాబట్టి, శాస్త్రాలు చదివినటువంటి ఇది ఉంది కాబట్టి, వెంటనే ఎప్పుడైతే ఇది చూశాడో ఆయనలో కామభావం పెరిగింది కాబట్టి ఇది తప్పు అని ఆయన అనుకున్నాడు. అందుకనే వెంటనే శాస్త్రాల్లో చెప్పబడినటువంటి విషయాలను గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నం చేశాడు. ఎందుకంటే శాస్త్రాల్లో చెప్పబడినటువంటి విషయాలను గుర్తు తెచ్చుకున్నప్పుడు కనీసంగా ఈ భావం ఏదైతే ఉందో ఇది పోతుంది అని. కానీ ఎంతగా ప్రయత్నం చేసినా కానీ ఆయన కంట్రోల్ చేసుకోలేకపోయారు, ఆత్మ నిగ్రహం అనేటువంటిది అవలేకపోయింది అనేటువంటి విషయం చెప్పారు. సో నిగ్రహించుకోలేకపోయాడు.
అందుకనే ఏం చెప్తున్నారు అని అంటే కామభావము అనేటువంటిది ఎంత ప్రచండమైనది అని అంటే ఒక్కసారి కామభావం వచ్చింది అని అంటే మాత్రం ఆ ప్రచండ వేగం నుంచి తట్టుకోవడం అనేటువంటిది ఎవరి వల్ల కాదు అనేటువంటి విషయం చెప్తున్నారు. అందుకనే మనకి విస్కాన్ టెంపుల్స్ లోకి కూడా వెళ్ళినప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. భార్యాభర్తలు వెళ్తుంటారు, లేకపోతే ఫ్రెండ్స్ వెళ్తుంటారు, వాళ్ళందరూ కలిసి తిరగకూడదు అక్కడ. ఎందుకంటే చాలా మంది బ్రహ్మచారులు ఉంటారు అక్కడ. సో బ్రహ్మచారులకి స్త్రీలు చాలా దూరంగా ఉండాలి, ఎస్పెషల్లీ పురుషులతో కలిసి అసలే కనపడకూడదు. పురుషులతో కలిసి కనపడినప్పుడు బ్రహ్మచారులు ప్రభావితం అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. సో ఇలా ఎంతో గొప్ప శాస్త్రం చదివినటువంటి అజామిలుడికే ఈ కంట్రోల్ అవ్వలేదు. మరి అలాంటప్పుడు సామాన్యమైనటువంటి మన ఇప్పుడిప్పుడే బ్రహ్మచారులుగా మారిపోయినటువంటి వ్యక్తులకి ఇక ఆ నిగ్రహం అనేటువంటిది ఉంటుంది అంటే అది కొంచెం కష్టతరమైనటువంటిది. కాబట్టి అలాంటి పరిస్థితుల్లోకి రాకుండా చూసుకోవాలి బ్రహ్మచారులు. ఒకవేళ అలాంటి పరిస్థితుల్లోకి వచ్చి ఆ తర్వాత నేను నిగ్రహించుకోవాలి అని అనుకుంటే కష్టమవుతుంది. ఆ పరిస్థితుల వరకే వెళ్ళకూడదు అన్నమాట. తన్నిమిత్త స్మర వ్యాగ వ్యాజం వ్యాజం అగ్రహగ్రస్తో విచేతన తామేవ మనసాధ్యాయన్ స్వధర్మాద్విర రామః రమ్య మాతాజీ చదువు. హరే కృష్ణ ప్రభుజీ. సూర్యచంద్రులు నీచగ్రహముచే గ్రహణమును గురైన విధముగా ఆ బ్రాహ్మణుడు వివేకహీనుడయ్యను. పరిస్థితి ప్రాబల్యం వలన అతడు ఆమెనే సదా తలపోయిచుండెను. పితప కొద్ది కాలమునకే అతడు ఆ వేసిన గృహమును పని మనిషిగా తెచ్చుకొని స్వధర్మమును త్యజించెను. హరే కృష్ణ. ఓకే ఓకే. స్వధర్మమును త్యజించడం అంటే బ్రాహ్మణత్వాన్ని కోల్పోయాడు. ఓకే. సో ఆయన స్వధర్మం ఏంటి? ఒక బ్రాహ్మణుడుగా ఆయన వేద పఠనం చేయటం, వేదాధ్యయనం చేయటం, జ్ఞానాన్ని సముపార్జించటం, భక్తి చేయటం. కానీ అది వదిలేశాడు అనమాట. ఎందుకు చేశాడట? ఏ విధంగా అయితే సూర్యుడికి చంద్రుడికి కూడా ఒక నీచ గ్రహం ఏంటిదండి? అది రాహు. సూర్యుడికి చంద్రుడికి కూడా నీచ గ్రహం వల్ల గ్రహణం అనేటువంటిది వస్తుంది. సో ఆ విధంగా ఒక జ్ఞాని అయినటువంటి వ్యక్తికి కూడా అజ్ఞానంలోకి ఈ యొక్క వేశ్య వల్ల వెళ్ళడం అనేటువంటిది జరిగింది. సో దాన్ని కంపారిజన్ గా మనకి తెలియచేశారు అన్నమాట. సో ఆయన వివేక విహీనుడయ్యాడు. సో చివరికి ఆమె మీద ఉన్నటువంటి ఆకర్షణతో చివరికి ఆమెనే ఒక పని మనిషిగా ఇంటికి తీసుకురావడం అనేటువంటిది జరిగింది. ఓకే చదవండి మాతాజీ. భాష్యం. వేశ్య సాంగత్యమున అజామిళుడు మహోన్నతమకు బ్రాహ్మణత్వ స్థితి నశించి అతడు బ్రాహ్మణ కళాపములనే మరిచిననని విషయమును సుఖదేవ గోస్వామి ఈ శ్లోకము ద్వారా పాఠకును తెలపగోరుచున్నారు. ఆయనను జీవితాంతమున అతడు 4 అక్షరము నారాయణ నామం ఉచ్చరించి మహాఘోరముగు పతన భయము నుండి బయటపడెను. స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్. స్వల్పముగా వర్ణించిన భక్తి అయినను మనుజుని మహోపద్రవం నుంచి కాపాడగలదు. నామజపంతో ఆరంభమయ్యేది భక్తియుత సేవ ఎంత శక్తివంతమైనదనగా మనుజుడు మైదన సంపర్కముచే మహోన్నతమగు బ్రాహ్మణత్వ పదము నుండి పతనము చెందినను భగవన్నామము ఏదో ఒక విధంగా జపింపగలిగినచో సమస్త ఉపద్రవం నుండి బయటపడగలదు. పవిత్ర హరినామం యొక్క అసాధారణము ఒక శక్తి ఇది. కనుకనే భగవన్ నామను క్షణమైన మరొకరాదని భగవద్గీత ఎందు ఉపదేశించబడినది. సతతం కీర్తయంతో మా ఎత్తంచ దృఢప్రతాహ. పలు ప్రమాదమును పొంచి ఉన్న ఈ భౌతిక జగత్తులో మనుజుడు ఏ క్షణమైనను మహోన్నతమైన పదము నుండి పతనము చెందగలడు. అయినను ఎవడేని హరే కృష్ణ మహామంత్ర జపకీర్తన ద్వారా సదా పవిత్రునుగను సుస్థిరునుగను నిలిచినచో నిస్సందేహముగా సురక్షితుడగును. హరే కృష్ణ. సో వేశ్య సాంగత్యం వలన అజామిలుడికి బ్రాహ్మణత్వాన్ని కోల్పోయాడు. సో ఈ విషయాన్ని మనకి సుఖదేవ గోస్వామి తెలియజేస్తారు. కానీ అదృష్టం కొద్ది అంత్య సమయంలో నారాయణ అనేటువంటి పదం గుర్తొచ్చింది ఆయనకి. సో నారాయణ అని అని చెప్పేసి ఆయన గొప్ప భయం నుంచి బయటపడ్డారు. బ్రాహ్మణత్వాన్ని కోల్పోయినటువంటి వ్యక్తి నరకానికి వెళ్ళాలి. సో బ్రాహ్మణత్వాన్ని కోల్పోయినటువంటి అజామిలుడి పరిస్థితి ఎలా ఉండాలి? చాలా నీచమైనటువంటి ఒక నీచ కులంలో వాళ్ళు చేసే విధంగా ఆయన శూద్రుడుగా మారిపోయారు. సో అంత శూద్రుడుగా ఉన్నటువంటి వ్యక్తి
మరి తిరిగి ఏ విధంగా ఉన్నతిని పొందగలుగుతారు? చాలా భయంకరమైనటువంటి జీవితాన్ని పొందబోవాలి ఇప్పుడు మరణం తర్వాత. కానీ మరణ సమయంలో నారాయణ అని గుర్తు తెచ్చుకోవడం వల్ల ఆయన అంత భయంకరమైనటువంటి పరిస్థితి నుంచి బయటపడిపోయారు. అది ఎలా సాధ్యమైంది అని అంటే ఇక్కడ మనకి ఏం చెప్తున్నా చూడండి, స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్. అంటే మనం భక్తి అనేటువంటిది ఎంతో కొంచెం చేసినా కానీ అది గొప్ప భయం నుంచి మనల్ని బయటపడేస్తుంది అనేటువంటి విషయం చెప్పారు. అంటే ఆయన ఆ వేష్య సాంగత్యంలోకి రాకముందు ఆయన చేసినటువంటి భక్తి ఏదైతే ఉందో ఆ భక్తి ఫలితంగా ఆయనకి ఈ మరణ సమయంలో భగవంతుడు గుర్తొచ్చేలా చేశారు. సో అది భగవంతుడి భక్తుడికి చూపించేటువంటి రక్షణ. సో గొప్ప భయం నుంచి భగవంతుడు భక్తుడిని రక్షిస్తారు అంటే ఈ విధంగా రక్షిస్తారు అనమాట. సో కాబట్టి ఇలాంటి ఒక వాతావరణంలోకి మనం రావాలి అనన్నా, లేదంటే అంత్య సమయంలో నారాయణ గుర్తు రావాలి అనన్నా ఏం చేయాలి మనము అని అంటే దానికి కూడా సొల్యూషను మనకి భగవద్గీతలో ఇచ్చారు. సతతం కీర్తయంతో మా యతంతశ్చా దృఢవ్రత. సో పట్టుదలతోటి కీర్తన చెయ్యాలి, కృష్ణుడి యొక్క కీర్తన సతతం చేయాలి. సతతం కీర్తయంతో మాం. సో ఎప్పుడూ కృష్ణ కీర్తన చేయాలి. అందుకనే మనం చేస్తున్నటువంటి ఈ జపం ఏదైతే ఉందో, హరే కృష్ణ మహామంత్ర జపం ఏదైతే ఉందో, అది మనల్ని ఎంతో గొప్ప భయం నుంచి బయటపడవేస్తుంది అనేటువంటి విషయం మనకు చెప్తాను. ఓకే, పవిత్రమైనటువంటి ఈ యొక్క హరే కృష్ణ మహామంత్రాన్ని జపించడం అనేటువంటిది ఏదైతే సాధనగా మనం చేస్తామో, నిరంతరము మనం ఎప్పుడైతే జపిస్తూ ఉంటామో, అప్పుడు మనకి మరణ సమయంలో ఆటోమేటిక్గా కృష్ణుడు గుర్తొస్తాడు. ఓకే, తామేవ తోషయామాస పిత్రే చార్ధేన యావత గ్రామ్యైర్మనోరమైఖామై ప్రసీదేత యథా తదా. హరే కృష్ణ ప్రభు. ఆ విధముగా అజామిలుడు తన ఎడ ఆ వైశ్య ప్రసన్నురాలై ఉండుటకు పితృదత్తమగు ధనమును వ్యయము చేసి నానా విధములగు కానుకలతో ఆమెకు సంతృప్తిని కలిగింపసాగెను. ఆ వైశ్య ప్రీత్యర్థము అతడు సమస్త బ్రాహ్మణ కర్మలను విడిచిపెట్టెను. భాష్యం: పవిత్రుడగు వ్యక్తియే అయినను వేశ్యచే ఆకర్షితుడై ఉన్న ఆస్తిని అంతటిని వ్యయము చేసి సంఘటనలు ప్రపంచమున ఎన్నియో కలవు. వైశ్యాగమనము ఎంతటి ఘోరమైనదనగా అది మనిషి గుణమును మహోన్నత స్థితిని ధనమును నశింపజేయగలదు. కనుకనే స్త్రీలతో అక్రమ సంబంధము నిషేధించబడినది. ప్రతి ఒక్కరూ కట్టుకున్న భార్యతోనే సంతృప్తి చెందవలసి ఉండును. దాని యందు ఏ కొద్దిపాటి వ్యత్యాసము కలిగినను గొప్ప ఉపద్రవము సంభవింపగలదు. కృష్ణ భక్తి భావనలో కొనసాగిడి గృహస్థుడు ఈ విషయమును ఎల్లప్పుడూ గుర్తుంచుకొనవలెను. కట్టుకున్న భార్యతో జీవితమును గడుపుచూ ప్రశాంతముగా అతడు హరే కృష్ణ మహామంత్ర జపములో కాలమును వెళ్లగొచ్చబడెను. లేనిచో అజామిళుని వృత్తాంతమున తెలుపుబడినట్టి ఏ క్షణమైనను అతడు తన ఉన్నత పదము నుండి పతనము చెందగలడు. హరే కృష్ణ ప్రభు. ఓకే, సో ఈ యొక్క వేశ్యని ఇంటికి పని మనిషిగా తీసుకొచ్చుకున్నాడు. తనకున్నటువంటి డబ్బుతోటి, తన తండ్రి సంపాదించి ఇచ్చినటువంటి డబ్బుతోటి కూడా ఆ వేశ్యని ఇంప్రెస్ చేయడం కోసం ఆమెకు అనేక రకాలైనటువంటి కానుకలు తీసుకొచ్చి ఇవ్వడం అనేటువంటిది కూడా జరుగుతుంది అన్నమాట. సో ఇక్కడ మనకి ప్రభుపాదుల వారు ఏం చెప్తున్నారు అని అంటే, ఎప్పుడైతే ఒక వ్యక్తి వేశ్యకి అలవాటు పడతాడో అప్పుడు తనకున్నదంతా కోల్పోతాడు. సో తనకున్నటువంటి ఆస్తిపాస్తులన్నీ కూడా కోల్పోతాడు. సో మొత్తం కూడా ఆ కామంలో తను ఏం ఖర్చు చేస్తున్నాను అనేటువంటి విషయం కూడా అర్థం కాకుండా తనకున్నటువంటి ఆస్తిపాస్తులన్నింటినీ కూడా కరగబెట్టుకునేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఇలా ఉండకూడదు అంటే మనము ఒకే భార్యను కలిగి ఉండాలి, కృష్ణ చైతన్యంలో ఉండాలి. సో అప్పుడు మనకి ఇలాంటి ఒక విపత్కరమైనటువంటి పరిస్థితి నుంచి బయటపడగలుగుతాము. లేదు అంటే కనుక మనం ఏ క్షణంలో అయినా సరే ఉన్నత పదం నుంచి కింద పడేటువంటి అవకాశం ఉంది. విప్రాం స్వభార్యామ ప్రౌఢాం విప్రాం స్వభార్యామ ప్రౌఢాం
कुले महती लंबिताम कुले महती लंबिताम विससर्जाचि रात्पापः विससर्जाचि रात्पापः स्वैरिन् स्वैरिन्या पांगविद्धरीः रामकृष्ण प्रभुजी चलो वेश्य యొక్క కామపూర్ణ మగు చూడుకులచే బుద్ధి నశించిన కారణమున అజామిలుడు ఆమె సాంగత్యమున పాపకర్మ రతుడయ్యెను. గౌరవనీయ మగు బ్రాహ్మణ వంశం నుండి వచ్చిన స్వీయ పత్నిని కూడా అతడు విడిచిపెట్టెను. భాష్యం బై శ్రీల ప్రభుపాద శ్రీల ప్రభుపాదికి జై. సాధారణంగా ప్రతి ఒక్కరూ తండ్రి ఆస్తిని వారసత్వంగా పొందుతుండరు. అజాంబిలుడు కూడా అట్లే తండ్రి ఆస్తికి వారసుడయ్యాను. కానీ ఆ ధనముతో అతడు ఏమి చేశాను? దానిని అతడు కృష్ణ సేవలో వినియోగించుటకు బదులు వేష సేవలో వినియోగించి నిందితుడయ్యాను. ఆ విధంగా అతడు యమరాజుచే శిక్షారుడయ్యాను. ఇంతకు అది ఎట్లు జరిగినదని ప్రశ్నించినచో వేష్య యొక్క కామపూర్ణ మగు చూపులకు అజాంబిలుడు బలి అయ్యేనని పలుకుటయ్యే సమాధాన మగును. హరే కృష్ణ. సో ఆ వేష్య యొక్క సాంగత్యంలో వేష్యతోటి తనకున్నటువంటి ఆకర్షణ వలన తన తండ్రి ద్వారా సంక్రమించినటువంటి ఏదైతే ఉంటుందో ఆస్తి వారసత్వంగా వచ్చినటువంటి ఆస్తి మొత్తం కూడా ఆయన వేష్యకి ఖర్చు పెట్టడం అనేటువంటిది జరుగుతుంది. అంటే ఇక్కడ వేష్యకి ఖర్చు పెట్టడమే కాదు, తను బ్రాహ్మణ కుటుంబం నుంచి వచ్చినటువంటి భార్యను కూడా వదిలేసేశాడు. అంటే వేష్య సాంగత్యం వల్ల ఒక పవిత్రమైనటువంటి భార్యను కూడా వదిలేయటం అనేటువంటిది జరిగింది. అయితే ఇక్కడ ఏం చెప్తున్నారంటే మనం అనుకోవచ్చు, మనం ఏమనుకుంటామంటే నా డబ్బు నేను సంపాదించాను, లేకపోతే నాకు వారసత్వంగా నా తండ్రి నుంచి వచ్చింది, నేను ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టుకుంటా, సో నన్ను ఎవరూ ఆపలేరు అని అనుకుంటాం. సరే ఎవరన్నా ఆపినా సో అది వేరు విషయం, ఆపుతామా లేదా అనేటువంటి వేరు విషయం వేరు. కానీ నేనైతే పాపం చేయట్లేదు అని అనుకుంటాను. ఎందుకంటే నేను ఇంకొకళ్ళ డబ్బు తీసుకొని నేను ఖర్చు పెట్టట్లేదు, నా డబ్బును నేను ఖర్చు పెడుతున్నాను, కాబట్టి నేను ఖర్చు పెట్టేటువంటి డబ్బు నాది కాబట్టి నేను పాపం చేసినట్లు కాదు. అదే ఇంకొకళ్ళ దగ్గర డబ్బును కనుక దొంగతనం చేసుకొచ్చి నేను ఖర్చు పెడితే అది తప్పు అవుతుంది అనేటువంటి భావనలో మనం అందరం ఉంటాం. కానీ ఇక్కడ ఏం చెప్తున్నారు చూడండి ప్రభుపాదుల వారు, ఎప్పుడైతే మనకి సొంత శక్తితోటి సంపాదించిన డబ్బు అయినా లేదు అంటే వారసత్వంగా వచ్చినటువంటి డబ్బు అయినా సరే కృష్ణ సేవలో ఉపయోగించాలి. కృష్ణ సేవలో ఉపయోగించకుండా నా ఇంద్రియ సుఖం కోసం నా ఇష్టము నా డబ్బు అనేటువంటి భావనలో మనం చేస్తే సమాజం దృష్టిలో నువ్వు కరెక్టే అయినా కానీ, సమాజం దృష్టిలో నువ్వు తప్పు చేసిన వాడివి కాకపోయినా కానీ భగవంతుడి దృష్టిలో తప్పు చేసిన వాడివి, నువ్వు నిందనీయుడివి అనేటువంటి విషయం చెప్తున్నారు. ఇక్కడ అజామిలుడు తనకున్నటువంటి వంశ వారసత్వంగా వచ్చినటువంటి డబ్బుని కృష్ణ సేవలో కాకుండా వేష్య సేవలో ఉపయోగించడం అనేటువంటిది కూడా ఆయన నిందనీయుడు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నారు. ఓకే న్యాయతో అన్యాయతో ధనం బభారాస్యాః కుటుంబిన్యాః కుటుంబం మందధీరయం హరే కృష్ణ ప్రభు. బ్రాహ్మణ వంశమున జన్మించినప్పటికీ వేష సాంగత్యమున బుద్ధి నశించిన ఆ మూర్ఖుడు న్యాయ అన్యాయ విచక్షణ లేకుండా ధనమార్జించి వేష సంతానంను పోషించసాగాను. హరే కృష్ణ. సో ఎప్పుడైతే బ్రాహ్మణ వంశంలో పుట్టినా కానీ బ్రాహ్మణత్వాన్ని కోల్పోయాడు కాబట్టి ఇప్పుడు వేష యొక్క సాంగత్యంలో ఇది మంచి ఇది చెడు ఇది చెయ్యొచ్చు ఇది చెయ్యకూడదు ఏ విధంగా అయితే ఒక మూర్ఖుడు న్యాయం ఏది అన్యాయం ఏది అనేటువంటి విషయాన్ని నిర్ధారణ చేయలేడు ఆ విధంగా ఈయన కూడా ఆ నిర్ధారణ అంటే విచక్షణ కోల్పోయాడు. చేస్తున్న పని మంచిదా కాదా అనేటువంటి విషయాన్ని కూడా ఆయన తెలుసుకోలేనటువంటి పరిస్థితిలో ఉన్నాడు, అంత మాయలో ఉన్నాడనమాట. సో ఆ విధంగా ఆయన సంపాదించింది మొత్తం కూడా వేష్య కోసమే ఖర్చు పెడుతున్నాడు. వేష్య సంతానం పోషించడం వేష్యను పోషించడం కోసమే ఆయన ఉపయోగిస్తున్నాడు. యదసౌ శాస్త్రముల్లంఘ్య
स्वैरचार्यति गर्हितः अवर्तत चिरं कालम् अघायुरसुचिर्मलात् అనుపమ మాతాజీ చదవండి. హరే కృష్ణ ప్రభు. ఈ బ్రాహ్మణుడు శాస్త్ర విధిని ఉల్లంఘించుచు, అమిత వ్యయము కావించుచు, వేష చేతి వంటను తినుచు, తన దీర్ఘాయువును బాధ్యత రహితముగా గడిపి వేసినాడు. కనుక ఇతడు పాపమయుడు. అశుచి అయిన ఇతడు విశుద్ధ కర్మలకు అలవాటు పడినాడు. భాష్యము: శుచి శుభ్రత లేనట్టి పాపమయ పురుషుని లేదా స్త్రీ అనగా ముఖ్యంగా వేష చేతి వంట పాపభూయిష్టమైనది, రోగాదాయకమైనది. అజామిలుడు అట్టి ఆహారమునే భుజించినందున యమరాజుడే దండనీయుడైనాడు. ఓకే, సో ఒక విషయం ఇక్కడ గుర్తుంచుకోండి. ఇంతకు ముందు ఆయన ఒక బ్రాహ్మణ స్త్రీ వండితే తినేవాడు, ఎందుకంటే ఆయన భార్య బ్రాహ్మణ స్త్రీ. సో బ్రాహ్మణ స్త్రీ చాలా గొప్ప స్త్రీ, ఆమెకి అన్ని గుణాలు మంచిగా ఉన్నాయి. కానీ ఇప్పుడు ఒక వేశ్య వండితే తింటున్నాడు, తేడా ఉంది. ఎప్పుడైతే వేశ్య వండితే తింటున్నాడో వేశ్య యొక్క చేతనం అజామిలుడిలోకి వచ్చేస్తుంది. అంటే భార్య ఏ భావంతో వంట వండుతుందో ఆ భావం భర్తలోకి వెళ్తుంది, భర్త ప్రవర్తిస్తారు ఆ భావంలో. కాబట్టి మీరు చూస్తే పెళ్లి కాకముందు, వివాహం అవ్వకముందు మన గుణం ఏదైనా సరే, వివాహం అయిన తర్వాత భార్యతో అన్ని విషయాలని ఏకీభవించే స్థితికి మనం వెళ్తాం. లేదంటే ఉల్టా కూడా, ఎవరైతే ఒకవేళ భర్త వండి పెడుతుంటే భార్య తిన్నదనుకోండి, అప్పుడు కూడా భర్త యొక్క గుణాలకి అనుగుణంగా, భర్త యొక్క ఆలోచనలకు అనుగుణంగా మారిపోతాం అనేటువంటి జరుగుతుంది. అందుకని ఇప్పుడు చూస్తే చాలా మంది భార్యాభర్తలు ఒక రకంగానే ఆలోచిస్తారు, భార్యాభర్తలు ఇద్దరికీ కూడా ఒక రకంగానే ఉంటారు. ఏది చెడో ఇద్దరికీ చెడు అనిపిస్తుంది, ఏది మంచో ఇద్దరికీ మంచి అనిపిస్తుంది, ఇద్దరు ఒకలానే ఉంటారు. సో ఒకవేళ భార్య కనుక భక్తురాలైంది అనుకోండి, భర్త కూడా భక్తుడైపోతాడు. ఒకవేళ భార్య భక్తురాలు కాలేదనుకోండి, భర్త కూడా భక్తురాలు కాడు. భార్య ఆలోచనలు క్రూరంగా ఉన్నాయనుకోండి, భర్త ఆలోచనలు కూడా క్రూరంగా ఉంటాయి. ఎందుకంటే కలిసి సాంగత్యం చేస్తున్నారు, ఆ కాన్షియస్నెస్లో ఆ చేతనంతో వండి పెడుతుంది. కాబట్టి వంటలో ఆ చేతనం అనేటువంటిది యాడ్ అవుతుంది, ఆటోమేటిక్గా తిన్నవాళ్ళకి ఆ చేతనం అనేటువంటిది వస్తుంది. అందుకనే అందరు కుటుంబంలో మొత్తం కూడా ఆల్మోస్ట్ ఒకలాగానే ఉంటారు, అందరూ ఒక రకమైనటువంటి ఆలోచన విధానాన్ని కలిగి ఉంటారు. స్వార్థం ఉంటే స్వార్థమే ఉంటుంది అందరికీ, మంచితనం ఉంటే అందరికీ మంచితనమే ఉంటుంది. కాబట్టి మనము వండేటప్పుడు వడ్డించేటప్పుడు మన యొక్క చేతనం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. కోపంతో ఆవేశంతో వండకూడదు, మన యొక్క భావం ప్రశాంతంగా ఉన్నప్పుడు వండాలి. ఇంకొకటి, వంట వండేటప్పుడు మనకి ఎంత కోపం ఉన్నా కానీ దాన్ని పక్కన పెట్టి హరే కృష్ణ మహామంత్రాన్ని జపం చేస్తూ ప్రశాంతమైనటువంటి మనస్సుతో కనుక వంటని వండితే తిన్నవాళ్ళు కూడా మీతో ప్రశాంతంగా ఉంటారు, మీతో మంచిగా ఉంటారు, మీతో మంచిగా మాట్లాడతారు. కాబట్టి మన భావం అనేటువంటిది ఫస్ట్ ఇంపార్టెంట్. ఇంట్లో మెయిన్ స్త్రీ యొక్క భావం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. స్త్రీ ఎప్పుడు ప్రశాంతంగా ఉంటే ఇంట్లో కుటుంబ సభ్యులందరూ కూడా ప్రశాంతంగా ఉంటారు. కాబట్టి స్త్రీ ముందు ప్రశాంతతను పో, ఇంకొకళ్ళని నువ్వు ఇలా ఉన్నావు అలా ఉన్నావు అనడం కంటే ముందు ఆ ఇంట్లో ఎవరైతే వండి పెడతారో వాళ్ళు ముందు ప్రశాంతంగా ఉండేలా చూసుకోవడం అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ వేశ్య వండి పెడుతుంటే అజామిలుడు తిన్నారు కాబట్టి వేశ్య సంతానాన్ని పోషిస్తూ ఈయన కూడా పోషించటం కోసం ఈయన కూడా వేశ్యకు ఉన్నటువంటి చెడు ఆలోచనలు ఏవైతే ఉంటాయో అలాంటి ఆలోచనలే చేస్తుంది. సో దొంగతనాలు చేయటం, దోపిడీలు చేయటం, ఈ విధంగా ఆయన అక్రమంగా సంపాదన చేయటం అనేటువంటిది కూడా చేస్తున్నారు. శుచి శుభ్రతను కూడా ఆయన కోల్పోయాడు. తత ఏనం దండ పాణేహ సకాశం కృత కిల్భిషం నేష్యామో అకృత నిర్వేషం. యత్ర దండేన శుద్ధ్యతి హరే కృష్ణ ప్రభుజీ. ఈ అజామిడు ప్రాయశ్చిత్తం కూడా చేసుకునలేదు, కనుక పాపి అయిన ఇతని దండనార్థము మేము యమరాజు చెంతకు తప్పక కొనిపోయేదము. అతడు తన పాపములకు ఇతడు తగిన దండనము పొంది పవిత్రుడు కాగలడు.
భాష్యం. యమదూతలు అజామిలిని యమరాజు చెంతకు తీసుకుని పోకుండా విష్ణుదూతలు అడ్డుపడి అంతటా యమదూతలు అజామిలిని వంటి వాణిని యముని కడకు కొనిపోవుటయే ఉచితమనుచు విచారింపసాగిరి. అజామిళ్ళు తన పాపములకు ప్రాశ్చిత్తం చేసుకున్న కారణమున యమరాజు చెంతకేయి పవిత్రుడు కావలసి ఉన్నది. మనిషి హత్యకు పాల్పడినప్పుడు పాపి అగును, కనుక అతనికి మరణశిక్ష విధించవలసి ఉండును. లేనిచో మరణానంతరం అతడు అనేక పాపమును అనుభవింపవలసి ఉండును. అదేవిధముగా పరమ పాపులకు యమదండనము ఒక పవిత్రీకరణ విధానము వంటిది. కనుకనే అజామిళ్ళు యమరాజు చెంతకు కొనిపోవడంలో తమకు అడ్డు కలిగించరాదని యమదూతలు విష్ణుదూతలను అర్జించిరి. శ్రీమద్ భాగవతంలోని అజామిళ్ళు చరిత్రమును షష్ఠస్కందము నందలి మొదటి అధ్యాయమునకు భక్తి వేదాంత భాష్యము సమాప్తం. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. సో ఇక్కడ వరకు కూడా విష్ణుదూతలు యమదూతల్ని అడ్డగించడం జరిగింది. ఎందుకు తీసుకెళ్తున్నావు నువ్వు, ఆయన శిక్షార్హుడు కాదు అనేటువంటి విషయాన్ని విష్ణుదూతలు అనడం అనేటువంటి జరిగింది. ఈయన శిక్షార్హుడే అని చెప్పడం కోసం ఈ కథ అంతా చెప్పారు వీళ్ళు. సో ఈ అజామిలుడు ఏ విధంగా పతనం చెందాడు, పతనం చెందినటువంటి వ్యక్తి ఏ విధమైనటువంటి పాపాలను చేశాడు, ఇలా పాపాలను చేసినటువంటి వ్యక్తి ప్రాయశ్చిత్త కర్మ చేయలేదు, ఇంతకుముందు మనకి సుఖదేవ గోస్వామి తెలియజేశారు ఈ అధ్యాయం మొదట్లో. మరి ఈ యమలోకాలకి వెళ్లకుండగా నరకలోకాలకి వెళ్లకుండగా ఎలా రక్షింపబడాలి అని పరీక్షణ్ మహారాజు అడిగినప్పుడు ఆయన ప్రాయశ్చిత్తం చేసుకోవాలి అనేటువంటి విషయం చెప్పారు. అంటే మనం ఎన్ని పాపాలు చేసినా కానీ పాపాలన్నిటికీ కనుక మనం ప్రాయశ్చిత్తం చేసుకున్నట్లయితే యమలోకాలకి వెళ్ళేటువంటి అవకాశం అవసరం లేదు మనం. కానీ ప్రాయశ్చిత్తం చేసుకోలేదు, కానీ ప్రాయశ్చిత్తం చేసుకోలేదు కాబట్టి ఈయన దండనార్హుడు, ఈయన నరకలోకానికి వెళ్ళడానికి అర్హుడు, కాబట్టి మేము తీసుకెళ్తున్నాము. ప్రాయశ్చిత్తం చేసినట్టు ఎక్కడ కనిపించలేదు కదా. సో ఈయన తప్పులు చేస్తూనే ఉన్నాడు, మరణించేంత వరకు తప్పులు చేస్తూనే ఉన్నాడు, కాబట్టి ఇప్పుడు మేము ఆయన తీసుకెళ్లడంలో తప్పు లేదు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాం. అంటే సమాధానం చెప్పేశారు, విష్ణుదూతలకి సమాధానం చెప్పేశారు. విష్ణుదూతలు అడిగినటువంటి ప్రశ్నకి చక్కగా యమదూతలు సమాధానం చెప్పేశారు. అంటే మరి అయినా సరే విష్ణుదూతలు మరి నువ్వు వెళ్ళడానికి తీసుకెళ్ళడానికి వీల్లేదు అని యమదూతల్ని ఎలా అనగలిగారు, ప్రాయశ్చిత్తం చేసుకోకపోయినా? అంటే ఒకటే ఒక సొల్యూషన్ దానికి ఏమిటి అని అంటే నారాయణ నామం. నారాయణ నామాన్ని గనక ఉచ్చరిస్తే ప్రాయశ్చిత్తం చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఎన్ని తప్పులు చేసినా ఎంత పాపం చేసినా భగవంతుడి యొక్క నామానికి ఉన్నటువంటి పవర్ చూడండి. మనం ఏ ప్రాయశ్చిత్తం చేసుకోకపోయినా కానీ మన పాపాలన్నీ కూడా మాఫీ అయిపోతాయి. మనం అనుకుంటాం ఎన్నో పాపాలు చేసి ఉంటాం కదండి, వాటన్నిటికీ కర్మలు ఇప్పటికీ కూడా అనుభవించాలి కదా అని అనుకుంటాం. ఏ కర్మ అనుభవించకుండానే భగవంతుడి యొక్క నామస్మరణ చేసిన తరువాత ఇంకొక పాపం చేయకుండా ఉండాలి. భగవంతుడి యొక్క నామస్మరణ చేసిన తర్వాత మనలో ఇంతకు ముందు చేసినటువంటి పాప ప్రవృత్తిని కోల్పోవాలి. పాప ప్రవృత్తిని కోల్పోయాము అంటే మరణ సమయానికంటే ముందు కనుక మనం ఈ పాప ప్రవృత్తిని కోల్పోయి భగవంతుడి యొక్క నామాన్ని కనుక తీసుకుంటే మనం తప్పకుండా యమదూతల నుంచి రక్షింపబడతాము, మన కర్మల నుంచి మనకి ముక్తి అనేటువంటిది లభిస్తుంది. అదే విషయం ఇక్కడ మనకి అజామిలుడి విషయంలో చూడొచ్చు. అజామిలుడు నారాయణ అన్న తర్వాత ఇంకేం చేయలేదు తప్పులు, ఇంకేం పాపం చేయలేదు, ఇంకా వేష్యను కూడా తలుచుకోలేదు, ఇంకా ఎవరిని తలుచుకోలేదు. ఆ క్షణంలో ఇక ఆయనకి యమదూతలు శిక్షించడానికి అర్హుడు కాదు. మళ్ళీ ఒకవేళ ఇంకా కొంచెం ఆయుష్ ఉండి నారాయణ అన్న తర్వాత మళ్ళీ కొన్ని పాపకర్మలు చేసి ఉన్నాడు అనుకో, అప్పుడు మళ్ళీ యమదూతలతో శిక్షింపబడడానికి అర్హుడై ఉండొచ్చు. కానీ ఇప్పుడు మాత్రం ఆయన యమదూతలతో శిక్షింపబడడానికి అర్హుడు కాదు. కాబట్టి మరి ఈయన యమదూతలతో శిక్షింపబడడానికి అర్హుడా, యమదూతలతో శిక్షింపబడడానికి అర్హుడు కాదా అనేటువంటి విషయం ఎప్పుడు తెలుస్తుంది? ఈ నారాయణ అనేటువంటి మాట అన్న తర్వాత ఇంకొంతకాలం ఆయన జీవించి ఉంటే అప్పుడు ఆ జీవిత కాలంలో ఆయన ఏం కర్మలు చేశాడు అనే దాని మీద ఆధారపడి ఉంటుంది యమదూతలతో శిక్షింపబడాలా లేదా అనేటువంటి. ఇప్పుడు విష్ణుదూతలు ఆయన్ని పరీక్షించడం కోసం ఇంకొక అవకాశాన్ని ఇస్తారు. ఎవరికి రాదండి ఇలాంటి గొప్ప ఛాన్స్. రెండవ అవకాశం దొరకడం అనేటువంటిది సాధ్యం కాదు, కానీ అజామిలుడికి దొరికింది రెండవ అవకాశం. ఎందుకు అంటే ఆయన నారాయణ అన్నాడు, యమదూతల నుంచి రక్షించబడ్డాడు. సో ఇక్కడికి మనకి మొదటి అధ్యాయం కంప్లీట్ అవుతుంది. ఏ విధంగా విష్ణుదూతలతోటి అజామిలుడు రక్షింపబడ్డాడు అనేటువంటి విషయం రెండవ అధ్యాయంలో మనము చూస్తాం. ఓకే, రమేష్ ప్రభుజీ సమ్మరీ ఒకసారి చదవండి. రెండవ అధ్యాయంలో మనం చదవబోయేటువంటి విషయాన్ని కృపాల వారు సమరైజ్ చేశారు. హరే కృష్ణ ప్రభుజీ. రెండవ అధ్యాయము
విష్ణుదూతలచే అజామిలిని ఉద్ధారము. వైకుంఠలోక దూతలు భగవన్నామ కీర్తన మహాత్మయమును యమదూతులకు ఈ అధ్యాయమున వివరించింది. దండనీయుడు కానట్టు వ్యక్తి యమరాజు సభలో దండింపబడునున్నాడనగా ఇప్పుడు భక్తుల సభ ఎందును అపవిత్ర కార్యములు జరుగుచున్నట్లే కదా. నిస్సహాయులైన జనసామాన్యము తమ రక్షణ కొరకు రాజు పనిని ఆధారపడదురు. కానీ రాజే ఆ పరిస్థితిని అదునుగా కొని వారికి హాని కలుగు చేసినచో వారెచ్చటికి పోగలరు? దండనార్థము ఈ అజామిలిని మీరు యమరాజు చెంతకి గోనుకోవచ్చున్నప్పటికీ నిజమునకు ఇతడు దండనీయుడు కాడని మా అభిప్రాయము అని విష్ణుదూతలు పలికిరి. అజామిలుడు భగవంతుని పవిత్ర నామమును ఉచ్చరించినందున శిక్షకు దూరమయ్యను. విష్ణుదూతలు ఈ విషయమును ఇట్లు వివరించిరి. నారాయణుని నామమును ఒక్క మారు పలుకుటిచే ఈ బ్రాహ్మణుడు సమస్త పాపముల నుండి బయటపడినాడు. నిజమునకు ఇతడు ప్రస్తుత జన్మ పాపము నుండియే గాక వేలాది ఇతర జన్మల పాపముల నుండి ముక్తుడైనాడు. ఈ ప్రకారము ఇతడు తన పాపమునకు నిజమైన ప్రాయశ్చిత్తమును ఇది వరకే చేసుకునినాడు. శాస్త్ర నిర్దేశానుసారము ప్రాయశ్చిత్తము చేసుకునినప్పటికీ మనుజుడు నిజమునకు పాపము నుండి బయటపడడు. కానీ అతడు భగవన్ నామమును ఉచ్చరించినచు అట్టి క్షణమాత్ర కీర్తనమైనను సమస్త పాపముల నుండి శీఘ్రమే విడుదల చేయగలదు. భగవన్నామ కీర్తనమును సమస్త శుభములను కలుగు చేయగలదు. కనుక సమస్త పాపముల నుండి పూర్తిగా ముక్తుడైనట్టు ఈ అజామిలుడు యమరాజే దండింపబడరాదంటలో ఎటువంటి సందేహము లేదు. ఈ విధముగా పలుచు విష్ణుదేవతలు అజామిలుని యమదూతల పాశము నుండి విడిపించి తమ లోకమునకు పోయిరి. అంతటా అజామిలుడు ఆ విష్ణుదూతలకు సాదరపూర్వకముగా వందనములు వస్తును. జీవితాంతమున నారాయణ నామమును పలుకగలిగి అంతటి భాగ్యశాలినైతునని అతడు తెలుసుకొనగలిగను. ఆ మహాభాగ్యము యొక్క మహాత్మయమును అతడు అవగతం చేసుకొనగలిగను. యమదూతలు విష్ణుదూతల సంవాదమును చక్కగా అవగతం చేసుకుని అతడు విశుద్ధ భక్తుడయ్యను. తాను పరమ పాపి అయినందులకు మిగుల వగచి అతడు పదే పదే తనను నిందించుకునెను. విష్ణుదూతల సాంగత్యమైతే నిజ చేతనము జాగ్రత్తము కాగా అజామిలుడు చివరకు సమస్తమును త్యజించి హరిద్వారమునకు వెడలను. అచ్చట నారాయణునే సదా చింతించుచు అతడు అనన్యముగు భక్తియుత సేవలు నియుక్తుడయ్యను. చివరకు విష్ణుదూతలు అతనిని స్వర్ణ సింహాసనముపై ఆసీనుని చేసి వైకుంఠ లోకమునకు కొనిపోయిరి. సారాంశం ఏమనగా పాపి అయిన అజామిలుడు తన పుత్రుని ఉద్దేశించి పలికినప్పటికీ అనగా నామాభాష స్థితిలో ఉచ్చరించినప్పటికీ నారాయణ నామము అతనిని ముక్తిని చేసెను. కనుక భక్తి శ్రద్ధలతో భగవన్ నామమును ఉచ్చరించేవాడు నిక్కమగా మహనీయుడే. బద్ధ భౌతిక జీవనము నందైనను అతడు రక్షణను పొందగలడు. హరే కృష్ణ ప్రభుజీ. సో అజామిలుడు ఏ విధంగా విష్ణుదూతల నుంచి రక్షింపబడ్డారు, విష్ణుదూతలు మరి ఈ యమదూతలకి ఏం చెప్పారు అనేటువంటి విషయం మనకి ఇందులో వస్తుంది. ఓకే, ఈ అధ్యాయంలో వస్తుంది. సో ఇక్కడ ఒక ముఖ్యమైనటువంటి విషయం మనం తెలుసుకోవాల్సింది ఏమిటి అని అంటే, ప్రాయశ్చిత్తం చేసుకున్నా కానీ మన పాపకర్మలన్నీ పోతాయో పోవో కానీ భగవంతుడి యొక్క నామాన్ని కనుక స్మరిస్తే మన పాపాలన్నీ పోతాయి. ఈ జన్మలో చేసుకున్నటువంటి పాపాలే కాదు, పూర్వ జన్మలలో చేసుకున్నటువంటి పాపాలన్నీ కూడా పోతాయి. సో ఇది మనకి ఈ అధ్యాయం ద్వారా తెలుస్తుంది. ప్రత్యేకించి అజామిలుడి విషయంలో చూడండి, అంత్య సమయంలో ప్రాయశ్చిత్తం కంటే కూడా ఎక్కువ పని చేసేసాడు. ప్రాయశ్చిత్తం చేసుకున్న దానికంటే ఎక్కువ గొప్ప కార్యమే చేసేసాడు, భగవంతుడి యొక్క నామాన్ని స్మరించాడు. ఎప్పుడైతే భగవంతుడి యొక్క నామాన్ని స్మరించాడో ఆయన పాపాలన్నీ పోయాయి. పాపాలన్నీ పోయాయి కాబట్టి ఇక అజామిలుడు దండనార్హుడు కాదు అనేటువంటి విషయం విష్ణుదూతలు తెలియజేశారు. కాబట్టి మీరు ఈ అజామిలుడిని తీసుకువెళ్ళడానికి వీల్లేదు అని చెప్పి అక్కడి నుంచి విష్ణుదూతలు విష్ణులోకానికి వెళ్ళిపోయారు. ఏదైతే ఇప్పుడు ఇదంతా జరుగుతుందో, ఈ జరుగుతున్నదంతా కూడా అజామిలుడు గమనిస్తున్నాడు. తను యమదూతలు తీసుకొని పోవాలని ప్రయత్నించడం, విష్ణుదూతలు వచ్చి యమదూతల్ని ఆపటం, యమదూతలకి విష్ణుదూతలకి మధ్య జరుగుతున్నటువంటి సంభాషణ, ఇదంతా విన్నటువంటి అజామిలుడికి కనువిప్పు కలిగింది. భక్తి చెయ్యాలి అనేటువంటి విషయం, భక్తికి ప్రేరణ అనేటువంటిది ఆయనకు అక్కడ వచ్చింది. విష్ణుదూతల సాంగత్యంలో కొద్దిసేపు ఉంటే భక్తులు కాకుండా ఉండడం అనేటువంటిది సాధ్యం కాదు. అది విష్ణుదూతల యొక్క సాంగత్య యొక్క ప్రభావం. కాబట్టి అజామిలుడికి సెకండ్ ఛాన్స్ వచ్చింది.
సెకండ్ ఛాన్స్ వచ్చినప్పుడు ఆ ఛాన్స్ని ఉపయోగించి మనందరికీ కూడా వస్తుంది సెకండ్ ఛాన్స్. కానీ మనమందరం కూడా అజామిలుడిలాగా సెకండ్ ఛాన్స్ని ఉపయోగించుకుంటున్నాము? అజామిలుడు అజామిలుడికి ఇవ్వబడ్డటువంటి అవకాశాన్ని ఉపయోగించుకున్నాడు. చక్కగా అజామిలుడు అక్కడి నుంచి తన యొక్క పాపం ఏంటి, ఏం తప్పు చేశాను అనేటువంటి విషయం తెలుసుకొని తన కుటుంబాన్ని, పిల్లల్ని, అందరినీ వదిలేసి హరిద్వార్కి వెళ్ళిపోయాడు. చక్కగా భక్తి మాత్రమే చేశాడు, కృష్ణ భక్తిని ఆయన కంటిన్యూ చేసి ఆ తర్వాత అంటే సుమారుగా ఒక 18 సంవత్సరాలు ఏమో హరిద్వార్లో ఉంటాడు. అది మనకు వస్తుంది ఇందులో. ఓకే, సుమారుగా కొన్ని సంవత్సరాలు హరిద్వార్లో ఉంటాడు అంటే ఆల్మోస్ట్ మరణానికి దగ్గరగా అయినటువంటి 80 ఏళ్ళు దాటినటువంటి వ్యక్తి చనిపోవడానికంటే ముందు నారాయణ అనడం వలన ఆయనకి ఇంకొక ఛాన్స్ ఇవ్వబడింది. ఆ ఛాన్స్ను ఉపయోగించుకొని ఆయన భక్తి చేయడం అనేటువంటిది చేశారు. భక్తి పరిపూర్ణం అయిపోయింది. అయిపోయిన తర్వాత విష్ణుదూతలు మళ్ళీ వచ్చి ఆయన్ని పుష్పక విమానంలో అంటే వైకుంఠానికి వెళ్ళేటువంటి విమానంలో ఆయన్ని ఎక్కించుకొని తిరిగి వైకుంఠ ధామానికి తీసుకువెళ్ళడం అనేటువంటిది జరిగింది అజామిలుడు. అంటే వెంటనే ఏమీ లేదు, ఎందుకంటే నామాభాస స్టేజ్లో ఉన్నాడు ఆయన. అంటే నామాపరాధ స్టేజ్ నుంచి నామాభాస స్టేజ్కి వచ్చారు, నామాభాస స్టేజ్ నుంచి శుద్ధనామ స్టేజ్కి వెళ్ళాలి. శుద్ధనామ స్టేజ్ వరకు వెళ్ళలేదు. అంటే ఇక్కడ ఈయన చేస్తున్నటువంటి ఈ యొక్క మంత్రం ఏదైతే ఉందో, నారాయణ అనేటువంటి మంత్రం ఏదైతే ఉందో, అపరాధాలతో చేసినటువంటి నామాపరాధాలతో చేసినటువంటి ఉచ్చారణ. అంటే భగవంతుడిని ఉద్దేశంతో పిలవలేదు, తన కొడుకుని ఉద్దేశించి పిలిచాడు. కాబట్టి ఆయనకి ముక్తి వెంటనే రాలేదు, ఇంకొక అవకాశం ఇవ్వడం అనేటువంటి జరిగింది. అదే మనం భగవంతుడిని ఉద్దేశించే పిలిచేసాం అనుకోండి, మనకు ముక్తి వెంటనే వస్తుంది. ఓకే, అలా జరగలేదు కాబట్టి ఈయనకి ఇంకొక అవకాశం దొరికింది. ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని మళ్ళీ ముక్తిని పొందడానికి అర్హుడైపోయాడు. మనందరికీ కూడా లైఫ్లో అవకాశాలు వస్తాయి, కానీ పర్వాలేదులేండి ఇంకా వయసు ఉందిలేండి అని అనుకుంటే, లేదు అంటే ఇప్పుడు కాదులేండి ఇంకా ఉందిలేండి, ఏం పర్లేదులేండి అలా అయినా ఒకటే ఇలా అయినా ఒకటే, మనం మన కర్మలన్నీ మనం చేసుకుంటే మనం పుణ్యం చేసినట్లే, పుణ్యం చేస్తే ముక్తి వచ్చినట్లే అని అనుకుంటే మాత్రం మనకు ఇవ్వబడినటువంటి అవకాశాన్ని మనం సరిగా ఉపయోగించుకున్నట్లు, అలా ఉపయోగించుకోకుండా మనం ఇలానే భౌతిక లోకంలో పతనం చెందేటువంటి అవకాశం. ఓకే, సో ఈ అధ్యాయంలో ఏం జరిగింది అనేటువంటి విషయం ఒక కొన్ని శ్లోకాలు ఈరోజు చూద్దాం. శ్రీ బాదరాయనుర్వాచ ఉపధాయాతతాన్ రాజన్ ప్రత్యాహుర్నయ కోవిదాః హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాదాలు. సుఖదేవ గోస్వామి పలికెను, రాజా న్యాయ కోవిదులకు విష్ణుదూతలు యమదూతల వాక్కులను వినినంత ఇట్లు పలికిరి. హరే కృష్ణ ప్రభుజీ. ఓకే, వాళ్ళు మాట్లాడటం స్టార్ట్ చేశారు. సుఖదేవ గోస్వామి చెప్తున్నారు, ఎప్పుడైతే యమదూతలు విష్ణుదూతల యొక్క మాటలు విన్నారో అప్పుడు, సారీ, విష్ణుదూతలు యమదూతల వాక్కులను విన్న తర్వాత విష్ణుదూతలు మాట్లాడటం మొదలుపెట్టారు. ఓకే, విష్ణుదూత ఉవాచ అహో కష్టం ధర్మ దృశ్యాం అధర్మ స్పృశతే సభాం దండేశ్య పాపేషు దండో యైధ్రియతే వృథా చదవండి. విష్ణుదూతుల పలికిరి, ఆహా ఎంత కష్టము, ధర్మం నెలకొని ఉండవలసిన సభలో అధర్మం ప్రవేశించుచున్నది కదా. ధర్మాధికారులే పాపరహితులు, దండధూరుడునైన వ్యక్తిని అనవసరముగా శిక్షించుచున్నారు. భాష్యం, దండించు నిమిత్తము ఆజామిలుని చదివిన చదవండి.
దండించు నిమిత్తము ఆజామిడిని యమరాజు చెంతకు ఈడ్చుకొని పోవ యత్నించుచు యమదూతలు ధర్మోల్లంఘనము చేయుచున్నారని విష్ణుదూతలు ఆరోపించరి ధర్మాదండము నిర్ణయము కావించి అధర్మపరులను శిక్షించుటకు భగవంతుని చే నియమితుడైన అధికారియే యమరాజు కాని పాపరహితులు శిక్షింపబడినచో యమసభయే దూషితు కాగలదు. ఈ విషయం కేవలము యమసభకే కాక మానవ సమాజం అంతటను అన్వయించగలదు. మానవ సమాజమున ధర్మమును కొనసాగునట్లు చూచుట రాజసభ లేదా ప్రభుత్వం యొక్క బాధ్యత. కానీ దురదృష్టవశాత్తు కలియుగమునందు ధర్మము వక్రించియుండును. ఎవరిని శిక్షింపవలెనో ఎవరిని శిక్షింపరాదో ప్రభుత్వం సరియైన నిర్ణయము చేయజాలనుకుండును. న్యాయ సంస్థానమున నా డబ్బు ఖర్చు చేయనిచో కలియుగమున న్యాయము లభించదని చెప్పబడినది. అనుకూలమైన తీర్పులను పొందుటకు న్యాయమూర్తులకు లంచమిచ్చుట కూడా న్యాయస్థానంలో తరచుగా గోచరించుచుండును. సమస్త మానవాళి ప్రయోజనము కొరకు హరినామ సంకీర్తనోద్యమును ప్రచారము కావించుచు ప్రచారకులను కూడా పోలీసులు కోర్టులు కొన్ని మార్లు అడ్డగించి కష్టములు కలుగుచేయుట జరుగుచుండును. పరమ శోచనీయమైన అట్టి విషయముల పట్ల విష్ణుదూతలు అనగా వైష్ణవులు మిగులు విచారించిరి. బద్ధజీవుల ఎడగల కరుణ వలన వైష్ణవులు ధర్మానుసారము ప్రచారం చేయుటకు యత్నింతురు. ఆ రీతి భగవన్నామ మహిమలోను ప్రచారము కావించుటకే తమ జీవితమును అంకితము కావించిన వైష్ణవులను శాంతి భగ్నత కలిగించుచున్నారనడని తప్పు ఆరోపణలతో కొన్ని మార్లు న్యాయస్థానములు వేధించి శిక్షించుట దురదృష్టవశాత్తు కలుగుచుండును. కలియుగ ప్రభావమే దీనికి కారణము. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. ఓకే, సో విష్ణుదూతలు మాట్లాడటం మొదలుపెట్టారు ఈ శ్లోకంలో. విష్ణుదూతలు మాట్లాడుతూ మొట్టమొదటిసారిగా ఏమన్నారు అని అంటే, ఎవరైతే న్యాయం చేయాలో వాళ్ళే అన్యాయం చేస్తున్నారు అని. అంటే యమధర్మరాజు ఎవరికైనా సరే శిక్ష విధిస్తారు, కానీ ఎప్పుడు శిక్ష నిర్ధారణ అయినప్పుడు. ఒకవేళ శిక్షకి అర్హుడు కానటువంటి వ్యక్తికి యమధర్మరాజు శిక్షించకూడదు. కానీ ఇక్కడ అజామిలుడు శిక్షకి అర్హుడు కాదు. ఎందుకు అర్హుడు కాదు? అంత్య సమయంలో నారాయణ అనేటువంటి మాటని అన్నాడు కాబట్టి. సో అలా అన్నటువంటి వ్యక్తి శిక్షార్హుడే కానే కాదు, అలాంటప్పుడు స్వయంగా యమదూతలే వచ్చి ఆయన తీసుకెళ్లి శిక్షించాలి అనేటువంటి ప్రయత్నం చేయటం ఏదైతే ఉందో ఇది చాలా పాపం, చాలా తప్పు. ఒకవేళ ఇలా చేస్తే ఏమవుతుంది అంటే, ఒక దండింపబడకూడనటువంటి వ్యక్తికి దండన ఇవ్వడం అనేటువంటిది జరిగినట్లు, అది కూడా యమధర్మరాజుతోటి. కాబట్టి ఇక్కడ మనకి ప్రత్యేకించి తెలుసుకోవాల్సింది ఏమిటంటే, లీడర్ కరెక్ట్గా ఉండాలి. లీడర్ కనుక తప్పు చేస్తే దాని యొక్క ప్రభావం చాలా ఘోరంగా ఉంటుంది. కానీ ఇక్కడ మనకు చూడండి, ఒక భక్తుణ్ణి శిక్షించినటువంటి సందర్భాలు మన కలియుగంలో కూడా ఉన్నాయి. సో కృష్ణ చైతన్యాన్ని చేస్తున్నటువంటి, కృష్ణ చైతన్యంలో ఉన్నటువంటి వ్యక్తులు, భగవంతుడి యొక్క కీర్తన చేస్తున్నటువంటి వ్యక్తుల్ని కూడా తీసుకెళ్లి జైల్లో పెట్టినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి చాలా. సో ఇవన్నీ కూడా చాలా తప్పు. అజామిలుడి విషయంలోనే అది తప్పు అని విష్ణుదూతలు చెప్తుంటే, మరి ఇక స్వయంగా భగవంతుడి యొక్క కీర్తన్నే భగవంతుని ఉద్దేశించే చేస్తున్నటువంటి వ్యక్తుల్ని తీసుకెళ్లి దండించడము అనేటువంటిది ఇంకా తప్పు కదండి. సో ఆ విధంగా చేయటం అనేటువంటిది కలియుగంలో ఇప్పటికీ జరుగుతుంది. కానీ విష్ణుదూతలు చెప్పినటువంటి మాటల్ని అనుసరించి చూస్తే, ఇలా భక్తులని దండించటం, ప్రభుత్వమే దండించటం అనేటువంటిది ఇంకా పొరపాటు. ఏ విధంగా అయితే యమరాజు దండిస్తున్నట్లు, అజామిలుని దండించడానికి చేసినటువంటి ప్రయత్నం ఏదైతే ఉందో అదే జరుగుతున్నట్లు అనమాట మన విషయంలో కూడా. కాబట్టి అలా జరగకూడదు. కాబట్టి అనవసరంగా శిక్షిస్తున్నారు మీరు అనేటువంటి విషయాన్ని విష్ణుదూతలు యమదూతలను ఉద్దేశించి అన్నారు. నెక్స్ట్, ప్రజానాం పితరో యే చ శాస్తారః సాధవః సమాః యది స్యాత్తేషు వైషమ్యం యాంతి శరణం ప్రజాః. హరే కృష్ణ ప్రభుజీ. రాజు లేదా ప్రభుత్వ అధికారి ప్రేమానురాగములతో ప్రజలకు తండ్రి, పోషకుడు, రక్షకునిగా వర్తించినంతటి యోగ్యుడై ఉండవలెను. శాస్త్రానుసారమతడు వారికి మంచి సలహాలను, ఉపదేశాలను వసూచు సమవర్తి అయి ఉండవలను. పరమ న్యాయాధికారి కనుక యమరాజు ఆ రీతిగా వర్తించును. అతన్ని అనుసరించు వారు కూడా అట్లే వర్తించరు. కానీ అట్టి వారిలే కలుషిత హృదయులే
పక్షపాతంతో అమాయకుడు నిర్దోషి అయిన వారిని శిక్షించచో జన్మిక తమ పోషణకు రక్షణకు ఎవరిని ఆశ్రయించగలరు? సో రాజుకి అంటే శిక్షించే అర్హత ఉన్నటువంటి వ్యక్తి పక్షపాతం ఉండకూడదు. పక్షపాతం ఉంటే ఏమవుతుంది? అమాయకుడైన వాడికి శిక్ష పడుతుంది, శిక్ష అనుభవించడానికి అర్హత లేనటువంటి వాడికి శిక్ష పడుతుంది. ఇక్కడ యమధర్మరాజు శిక్షించేవాడు, యమధర్మరాజుకి పక్షపాతం ఉండకూడదు. యమధర్మరాజు అంటే మామూలు రాజు విషయంలోనే ఇలా మాట్లాడుతున్నప్పుడు ఇక యమధర్మరాజు విషయంలో ఎంత గొప్పగా ఉండాలి? సో ఒక ఒక ప్రజలను పాలించేటువంటి ఒక రాజే పక్షపాతం లేకుండా ప్రజలందరినీ ఒకే దృష్టిలో చూస్తూ ఎవరైతే నిజంగా తప్పు చేశారో నిర్ధారణ చేసుకుని వాళ్ళని మాత్రమే శిక్షించాలి. అలాంటి వ్యక్తి ఒకవేళ శిక్షకి అర్హుడు కానటువంటి వ్యక్తిని శిక్షిస్తే ఆ రాజు ఒక లీడర్గా ఒక 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 ఈ సమాజాన్ని పాలించేటువంటి ఒక పాలకుడుగా అర్హతను కోల్పోతాడు. అలాంటప్పుడు ఒక ఒక సామాన్యమైనటువంటి పాలకుడికే ఇలాంటి నియమాలు ఉన్నప్పుడు మరి యమధర్మరాజు విషయంలో ఎలా ఉండాలి? యమధర్మరాజు ఇలా చేయడు. కానీ ఇక్కడ దురదృష్టవశాత్తు ఏం జరుగుతుంది అని అంటే అలాంటి ఒక గొప్ప యమధర్మరాజు యొక్క అనుచరులు ఎవరైతే ఉన్నారో అంటే యమభటులు, వాళ్ళ యొక్క బుద్ధి నశించింది, వాళ్ళ బుద్ధి కల్మషాలతో కూడి ఉంది. అందుకనే వాళ్ళు శిక్షకి అర్హత లేనటువంటి వ్యక్తికి శిక్షించాలి అనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అనేటువంటి విషయం చెప్తున్నారు. కాబట్టి అంటే ఇక్కడ ఏంటి, ప్రభుత్వము పోలీసులు, ఒకవేళ పోలీసులే అన్యాయం చేస్తే ప్రజలు ఇంకెవరి దగ్గరికి వెళ్ళి చెప్పుకుంటారు? ఇది దీని యొక్క సంభాషణ, దీని యొక్క మీనింగ్, విష్ణుదూతలు చెప్తున్నటువంటి మీనింగ్. చదవండి మాతాజీ. భాష్యం, జీవితం యొక్క సరైన లక్ష్యంను గుర్చి బోధకావించు రాజు అంటే లేదా నేటి కాలంలో ప్రభుత్వము ప్రజలకు రక్షకునిగా వర్తించబడను. మానవ జీవితం ముఖ్యంగా ఆత్మానుభూతి మరియు భగవంతునితో గల సంబంధం నెరుగుటకే ఉద్దేశింపబడినది. ఏలనే పశు జీవనమునది అనుభూతమే కాదు, కనుక ప్రజలు క్రమంగా ఆధ్యాత్మిక స్థితికి వరుదించి ఆత్మానుభూతిని భగవంతుతో గల సంబంధానుభూతిని బడే రీతిగా వారికి శిక్షణ నొసగట ప్రభుత్వం యొక్క బాధ్యత. ధర్మరాజు, పరీక్షణ మహారాజు, శ్రీరామచంద్రుడు, అంబరీషుడు, ప్రహ్లాదుడు వంటి రాజులు ఇదే నియమమును అనుసరించరి. ప్రభుత్వ నేతలు తప్పనిసరిగా నీతి మంత్రులు ధర్మపరులై ఉండవలను, లేనిచో రాజ్య కలాపములను చిక్కున పడగలవు. దురదృష్టవశాత్తు నేడు ప్రజాస్వామ్యం పేరిట చోరులు దుర్మార్గులు అయిన వారే చోరులు దుర్మార్గులను ప్రభుత్వం నందు అతి ముఖ్యమైన పదవులను ఎన్నుకొనుచున్నారు. ఇటీవలని ఈ విషయం అమెరికా దేశంలో నిరూపితమైనది. ప్రజలందరూ ఆ దేశాధినేతలను నిందించి పదవి కావించిరి. ఇటువంటి సంఘటనలు ఒకటి కాదు, అనేకములనవి. హరినామ సంకీర్తన చవతి ముఖ్యమైనది కనుక జనులు కృష్ణ భక్తి భావనాయుతులుగానే కృష్ణ భక్తి భావన లేనట్టు వారికి ఓటు వేయరాదు. అప్పుడే దేశంలో నిజమైన శాంతి పురోభివృద్ధి కలగగలవు. వైష్ణవుడైన వాడు పరిపాలన యందు అవకతవకలను కాంచినప్పుడు కరుణాతరంగా హృదయుడై హరినామ సంకీర్తన వచ్చిన ప్రచారం ద్వారా పరిస్థితిని చక్కపరచుటకు సాయశక్తిలా యత్నించును. హరే కృష్ణ. ఓకే మాతాజీ, ఒక రాజు యొక్క ధర్మాన్ని ఇక్కడ తెలియజేస్తున్నారు. ఒక రాజు ఏం చేస్తాడు అని అంటే ప్రజలందరినీ కూడా పక్షపాతం లేకుండా చూస్తూ ప్రజలకి మంచి చెడులు తెలియజేస్తూ వాళ్ళకి సలహాలు ఇస్తూ వాళ్ళందరినీ కూడా మంచిగా చూసుకోవడం అనేటువంటిది ఆయన యొక్క బాధ్యత. అంతేకాదు ప్రజలందరిలో కూడా భక్తి భావాన్ని పెంపొందింపు చేయాలి. ప్రజలందరూ కూడా భక్తులుగా మారేలా రాజు యొక్క పరిపాలన ఉండాలి. అప్పుడే భగవంతుడి యొక్క ప్రతినిధి అవుతాడు రాజు. భగవంతుడి ప్రతినిధి అవడం అంటే ఏంటి? ప్రజలను పాలించి ఆ ప్రజలను భగవంతుడితోటి కనెక్ట్ చేయడం. అది చెయ్యనటువంటి ప్రభుత్వం భగవంతుడి ప్రతినిధిగా పాలన చేసినట్లు కాదు. అప్పుడు ఆ ప్రభుత్వం కూడా దండనార్హమవుతుంది, అంటే భగవంతుడితోటి శిక్షింపబడుతుంది. అలా కాకుండా మనం ఇప్పుడు ప్రస్తుత కాలంలో ప్రజలందరూ ఎలా ఉన్నారు అని అంటే వాళ్ళు భక్తులు కాదు, ఎన్నుకున్నటువంటి వ్యక్తులు కూడా భక్తులు కారు. ఒక వైష్ణవుడు పాలిస్తే ఇలా ఉంటుంది, ఓకే మిగిలిన వాళ్ళందరినీ వైష్ణవులుగా మార్చేస్తారు. కానీ ఇప్పుడున్నటువంటి ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి నాయకులకి సలహాదారులు వైష్ణవులు కాదు, సలహాదారులు బ్రాహ్మణులు కాదు, స్వతహాగా వాళ్ళు కూడా వైష్ణవ బ్రాహ్మణులు కాదు. అలాంటప్పుడు వాళ్ళకి భక్తి గురించి ఏం తెలుస్తుంది? వాళ్ళకి ప్రజలలో ఆధ్యాత్మికతను బోధించడం గురించి ఎలా తెలుస్తుంది? ఆత్మానుభవ మార్గంలో ప్రజలందరినీ కూడా మార్గం చూపించడం అనేటువంటిది ఈ ఇప్పుడున్నటువంటి నాయకులకి సాధ్యం కాదు. కాబట్టి ఇలాంటి నాయకులు ఉన్నంతకాలం ప్రజలు ఉద్ధరింపబడరు. పాలించేవాడే భక్తుడు కానప్పుడు పాలింపబడేటువంటి వాళ్ళు భక్తులు ఎప్పుడైతారు, ఎలా అవుతారు?
సో అది సాధ్యమయ్యేది కాదు అనేటువంటి విషయం చెప్తున్నారు. అందుకనే కృష్ణభక్తి భావనలో లేనటువంటి వాడిని మనము ఓటు వేసి వాడిని మనము గద్దె ఎక్కించి వాటితోటి పాలింపబడేలా చేయటము అనేటువంటిది మన యొక్క పతనానికి మనమే కారణమవుతున్నాము. కాబట్టి ఒక భక్తుడు పాలించాలి, లేదు అని అంటే కనీసంగా శాస్త్రాలు చదివినటువంటి వ్యక్తులు సలహాదారులుగా ఉండి పాలించేటువంటి వాడు వాళ్ళ యొక్క సలహాలను తీసుకొని పాలించాలి. అప్పుడు వేదాలకి అనుగుణంగా పాలన అనేటువంటిది జరుగుతుంది. శాస్త్ర అనుగుణంగా పాలన జరిగినప్పుడు ఆటోమేటిక్గా ప్రజలందరూ కూడా ఉద్ధరింపు. అలా జరగట్లేదు అనేటువంటి విషయం ఇక్కడ చెప్తుంది. ఓకే, ఇక్కడ కాపుదాం మాతాజీ, మిగిలింది రేపు చదువుదాం. మూడు శ్లోకాలు కంప్లీట్ చేసిన రెండవ అధ్యాయం, నాలుగవ శ్లోకం రేపు చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. హరే కృష్ణ. రమేష్ మాత ఒకసారి సమరైజ్ చేయండి 2 మినిట్స్ లో. హరే కృష్ణ ప్రభుజీ. ఎస్ ప్రభుజీ. ప్రభుజీ మనము ఇవాళ ఏం తెలుసుకున్నామంటే ప్రభుజీ, అజాముడి కథ అంటే అజామిలుడు శాస్త్రాలు చదివిన గొప్పవాడు, నైష్టిక బ్రహ్మచారి అయినను కూడా ఆయన ఏ విధంగా ప్రభావితుడయ్యాడు అంటే, కేవలము ఫలము పుష్పము గడ్డిని తండ్రి ఆజ్ఞ కోసం తేవడానికి వెళ్ళిన ఆయన వైశ్యను శూద్రుని చూసి కూడా కామవాంఛితుడయ్యాడు అంటే. కానీ మనం ఇక్కడ అర్థం చేసుకున్నది ఏంటంటే, కృష్ణ చైతన్య ఉద్యమంలో ఉంటే మనల్ని భగవంతుడు కాపాడుతాడు. మనం ఇంకా అంతేకాకుండా మత్తు పదార్థాలు, మాంసభక్షణ, జూదము, శ్రీ సాంగత్యానికి దూరంగా ఉంటాము భక్తులం అయితే. అదేవిధంగా అజామిలుని విషయంలో ఏమైపోయిందంటే, ఆయన బ్రాహ్మణత్వాన్నే కోల్పోయాడు. ఎందుకంటే ఆయన శ్రీ సాంగత్యంతో ఉన్నందువల్ల. కానీ ఆయన అంత్య సమయంలో నారాయణుని తలిచాడు కాబట్టి ఆయనకి ఎలాంటి అన్ని పాపాలన్నీ కూడా పోయాయి అని. అది అంతేకాకుండా ఆయన ఇంకేం చేశాడనే విషయం కూడా తెలుసుకున్నాము. ఎవరైనా కానీ ఎవరైతే వైశ్యలోలంలో ఉంటారో వాళ్ళు డబ్బులు ఆస్తులన్నీ కూడా పోగొట్టుకుంటారు. అదేవిధంగా పవిత్రమైనటువంటి ఆ బంధం కూడా ఇదైపోతుంది, డబ్బులు కూడా అన్ని ఖర్చు పెడతారు అని. అదే కృష్ణ సేవలో ఉపయోగించాలి కానీ మనం డబ్బులు వైశ్య సేవలో ఉపయోగించకూడదు అని. అంటే ఇక్కడ ఏం అర్థం చేసుకున్నామంటే, నాది అనే బదులు అలా ఉండకూడదు. ఏదైనా కానీ కృష్ణుని యొక్క, దేవాది దేవుడు అయినటువంటి ఆయన యొక్క ఫలితమే అని మనం అనుకోవాలి. మనకు అలాంటి ఇగో ఉండకూడదు అని. అయితే ఇంకొక విషయం ఏంటంటే, మన ఇంట్లో కూడా భక్తులు అంటే భార్య చైతన్యం చేసింది తింటే అది మనకి మంచిది అంటే వాళ్ళ యొక్క చైతన్యం వస్తుంది, ఆయనకు మాత్రం అక్కడ వైశ్య చైతన్యం రావడం జరిగింది అని తెలుసుకున్నాము. అదేవిధంగా ఇంకా మనము అయితే ఈ మొత్తం చాప్టర్ లో అర్థం చేసుకున్నది ఏంటంటే, ఎవరికైనా కృష్ణ చైతన్యోద్యమంలో ఉన్నవాళ్ళు మనము నారాయణని ఆయన అన్నందుకు ప్రాయశ్చిత్తం ఆయనకు అవసరం లేకుండా పోయింది. మనకి ప్రాయశ్చిత్తం అవసరం లేదు, ఎందుకంటే కేవలం ఆయన నారాయణ నామము ఉచ్చరించాడు కాబట్టి మనకి ఎలాంటి ప్రాయశ్చిత్తం చేయకుండానే మనము భగవద్ధామానికి వెళ్ళొచ్చు అని అని యమదూతలచే అజామిరుడు శిక్షాహరుడు కాదు అని తెలుసుకున్నాము. అదేవిధంగా ప్రాయశ్చిత్యం కన్నా భగవత్ నామంలో భగవత్ నామంతో అన్ని పాపాలు కూడా పోతాయని తెలుసుకున్నాము. భగవత్ నామం ఎంత ఇంపార్టెంట్, అన్ని పాపాలు కూడా పోతాయి. అదే అజామిరుడు కూడా పాపాలు పోయాయని యమదూతలకి విష్ణు దూతలకి గత సంభాషణ అంతా కూడా ఈ చాప్టర్ లో చాలా బాగా అర్థమైంది. ఆ వాళ్ళ సంభాషణలు విన్నాము. అదే విష్ణుదూతల సాంగత్యంతో అజామిలుడు కొంత సమయాన్ని ఉన్నందువల్ల ఆయన కూడా మారిపోయి మళ్ళీ హరిద్వారాకి వెళ్ళిపోయాడు. అంటే ఆయన కూడా అంత చక్కటి భక్తుడు అయ్యాడు. తర్వాత ఆయనకు ఒక అవకాశం కూడా దొరికింది, దాన్ని అజామిలుడు పూర్తిగా ఉపయోగించుకున్నాడని తెలుసుకున్నాము. ఈ విధంగా సుఖదేవ గోస్వామి ఇంకా ముందుకు చెప్తూ విష్ణుదూతులు ఏం మాట్లాడారని అనేది కూడా మనము ఈ ఇంకో రెండో అధ్యాయంలో నేర్చుకోవడం తెలుసుకోవడం జరిగింది. అయితే ఎవరైతే ఫస్ట్ విష్ణుదూతలు అంటే సాక్షాత్తు విష్ణు భగవానుని దగ్గర ఉండేవాళ్ళు,
అంటే మనము ప్రతి ఒక్క మాటను కూడా దీంట్లో వాళ్ళ తత్వాన్ని అర్థం చేసుకున్నాం ప్రభుజీ. ఎందుకంటే విష్ణువు దగ్గర ఉంటారు, అలాంటి వాళ్ళ మాటలు మనం వింటున్నాము, వాళ్ళు ఏం చెప్తున్నారు అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అని అర్థమైంది ప్రభుజీ. ఎవరైతే న్యాయం చేస్తారో వాళ్ళే అన్యాయం చేశారు అని విష్ణుదూతలు యమదూతలతో అనడం జరిగింది. ఎందుకంటే నారాయణ అని ఎప్పుడైతే ఆయన అన్నాడో అప్పుడే ఆయనకు పుణ్యం వచ్చేసింది. కానీ వాళ్ళు దండించాలని వచ్చారు, ఇది కరెక్ట్ అయింది కాదు అని విష్ణుదూతలు చెప్పడం జరిగింది. ఎందుకంటే ఆయన నారాయణ అన్నాడు, ఎప్పుడైతే ఆయన అన్నాడో అప్పుడే ఆయన పాప ప్రక్షాళన అయిపోయింది, అది వీళ్ళకి తెలియలేదు. అందుకనే ఎప్పుడైనా కానీ ఎవరైతే న్యాయం చేస్తారో వాళ్ళు నిష్పక్షపాతంగా ఉండాలి, అన్ని కరెక్ట్ గా తెలుసుకోవాలి. అది ముఖ్యంగా యమధర్మరాజు లాంటి రాజులు ఇంకా కరెక్ట్ గా ఉండాలి, వాళ్ళ అనుచరులు కూడా కరెక్ట్ గా ఉండాలి అని తెలుసుకున్నాం ప్రభుజీ. అదే కాకుండా రాజు ఏ విధంగా ఉండాలో ఈ విషయంలో తెలుసుకున్నాము. ఆ రాజు కరెక్ట్ గా ఉండాలి, ఆయన డిసిషన్ కరెక్ట్ గా ఉండాలి. ముఖ్యంగా ప్రజలలో భక్తి భావన పెంపొందించాలంటే అలాంటి ప్రభుత్వమే ఉండాలి. భక్తులు పరిపాలిస్తే చాలా బాగుంటుంది, అట్లీస్ట్ అట్లాంటి వారు కాకుండా శాస్త్ర జ్ఞానం ఉన్నవాళ్ళు పరిపాలిస్తే ఇలాంటి పొరపాట్లు ఇలాంటి పక్షపాతాలు ఉండవు అని ఓవరాల్ గా అర్థమైంది ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ.